Subscribe to Epion Superbike. वेलकम बैक सो इधी मन बैक आलरेडी चिन्ना शॉर्ट राइड वच्चामु साइलेंसर चूसर कदा आफ्टर मार्केट एदो आड़ हैदराबाद एरिया मर्चिपोयानु नेनु इक्कड अबिट्स दग्गर एक्कडो मार्पिंचिंडे इवन्नी नेनु सो फाइनली ना तम्मुडु वाडुतुन्नाडनि चेप्पिना कदा वाडु इक्कड मात्रमु ना पोलीसुलु वाडुतुन्नारु अनेसि इंका पोयि मार्पिंचेकि ट्रई चेस्तुन्नाडु इंका जस्ट मार्चे लोपु आडु उन्नाडु వానికి కెమెరాల ముందు రావడానికి ఇష్టం ఉండదు అందుకనేసి దారా ఉండరా ఉండు చూడు మాస్క్ మాస్క్ అబ్బా మాస్క్ దా కార్ కొంటాం అనుకున్నా హా ఇది చూడండి ముందుగానే అన్న కార్ కొంటాం కొత్తది మనం అంతా ఏందరా డెలివరీ కదా ఎప్పుడు నెల నెల అవుతదా సరే ఆ వీడియో కూడా వస్తుంది ఆ వీడియో కూడా మొత్తానికైతే వీడు వాడుతున్నాడు యాడో పోయి ఇచ్చినాడు సర్వీస్ కి వాడేమో కార్బోరేటర్లు ఇన్ని మార్చినాడు వీడు ఉండిరి చేయించుకోరా అనేసంటే కనీసం దాని దగ్గర ఉండి కూడా చేయించుకోలేదు దాని వల్ల ఇప్పుడు పికప్ ఇష్యూస్ ఇవన్నీ ఉన్నాయని చెప్పినా కదా ఇప్పుడు అడుగుతుంటే చెప్తానాడు కార్బోరేటర్ మార్చేసినానా వాడు పల్సర్తో ఏదో వేసేసినాడు అనేసి సో ఇవన్నీ పోయి చేంజ్ చేయించుకొని అండ్ సైలెన్సర్ అయ్యారా ఇప్పటిదాకా పట్టినారా ఏమన్నా పోలీసులు పట్టలే ఎందుకంటే నువ్వు పోలే కాబట్టి పోతే మాత్రం ఖచ్చితంగా పడతారు అందుకనేసి మొత్తం మార్పిచ్చేసానవా ఫుల్ సైలెన్సర్ ఓకే ఫుల్ సైలెన్సర్ మార్పిచ్చేసిన తర్వాత మళ్ళీ ఇంకోసారి వాడు కార్బోరేటర్ చేంజ్ చేసిన తర్వాత అప్పుడు ఒకసారి లాంగ్ టర్మ్ రివ్యూ అంటే ఎన్ని ఎన్ని వేల కిలోమీటర్లు తిరిగింది 60 తిరిగింటా అది మినిమమ్ నేనే ఎంత ఉన్నింది 70 ఉన్నిందా నేనే ఒక 55 60 దాకా వాడినా దీంట్లో 70 ఉందా నా ఫ్రెండ్స్ ఒక 5000 కిలోమీటర్లు 6000 కిలోమీటర్లు వాడింటారు మినిమమ్ సో దగ్గర దగ్గరగా 70 లోనో ఎంతనో ఉందంట చూసి చెప్తాను 66 ఉంది ఓకే సో అది మ్యాటర్ అండ్ రీసెంట్లీ ఒక 1 వీక్ గా ఎక్కువ వ్లాగ్స్ చేయలేదు నేను మెయిన్ రీజన్ ఏందంటే నెక్స్ట్ ఒక రైడ్ రాబోతోంది కొంచెం కన్ఫ్యూజన్ లో నిన్న థాయిలాండ్ ట్రైలర్ పెట్టేసి నేను ఈ వీక్ లో వచ్చేస్తాది ఎపిసోడ్స్ అనేసంతా పెట్టేసినా గానీ కాకపోతే ఇది ఆలోచిచ్చేకి అంటే రైడ్ పోయినట్లయితే మళ్ళీ థాయిలాండ్ సగంలో ఆగిపోతుంది ఒకేసారి అంటే కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఏ రైడ్కి వెళ్తున్నాను ఎప్పుడు వెళ్తున్నాను దాన్ని బేస్ చేసుకునేసేసి థాయిలాండ్ వి మళ్ళీ స్టార్ట్ చేస్తాంలే ఒకవేళ రైడ్ మేబీ డిసెంబర్ ఎండ్లో అట్లా పోయినట్లయితే ఇంకా థాయిలాండ్ వి కంటిన్యూ చేసేస్తాను లేదంటే ఇంకా కొంచెం రైడ్ ఇప్పుడు ఉంది కదా ఏదైతే అనుకుంటున్నానో అది జరిగినట్లయితే ఒక 1 వీక్లో జరిగిపోతుంది ఆ రైడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అవి లైవ్ అప్లోడ్ చేసేస్తాను వీడియోస్ అన్నీ సో లైవ్ వీడియోస్ తర్వాత రిటర్న్ వచ్చిన తర్వాత అప్పుడు థాయిలాండ్ పోస్ట్ చేస్తాను సో ఏదేమైనా ఒక 1 డేలో కన్ఫర్మేషన్ వస్తుంది ఈరోజు ఈ వీడియో చూస్తున్నారు కదా ఒకవేళ నేను థాయిలాండ్ వీడియోస్ నెక్స్ట్ 2 డేస్లో పెట్టనట్లయితే సో నా డామినార్ బైక్ ఉంది కదా నా డామినార్ బైక్ ఎందుకు చూస్ చేసుకున్నాను అండ్ స్ట్రీట్ ట్రిపుల్ ఎందుకు చూస్ చేసుకున్నాను అని ఈ 2 వీడియోస్ రాబోతున్నాయి సో ఆలోపు నేను కూడా నా టూర్ మీద కొంచెం క్లారిటీ వస్తుందనేసి అనుకుంటున్నాను సో ఆ క్లారిటీ వచ్చిన తర్వాత ఐదర్ మనకు థాయిలాండ్ వీడియోస్ కానీ లేదంటే లైవ్ టూర్ వీడియోస్ కానీ ఏవో ఒకటి వచ్చేస్తాయి సో ఐ విల్ కీప్ యూ పోస్టెడ్ సో సూన్ చూస్తున్నారు కదా మంచి మంచి వీడియోస్ అన్నీ వస్తున్నాయి ఎందుకు నన్ను వీడు అడ్డం కాటవు చెప్పేసినా కదా బైక్ డెలివరీ అనేసి ఎందుకు పెట్టాను వచ్చినావు డెలివరీ అడిగినావు సరే అని చెప్పిన వీడియోలో మళ్ళీ ఈడే ఉండవు పోకుండా సరే అది సంగతి సో ఈరోజుకైతే ఈ వీడియో మీరు ఎంజాయ్ చేసింటారా అనేసి అనుకుంటున్నాను వచ్చి స్టార్ట్ చేస్తుందా ఎగ్జాస్ట్ సౌండ్ ఇవన్నీ చూపిద్దాం సో అది ఈపీఎస్ మ్యాటర్ సో ఎగ్జాస్ట్ సౌండ్ Thank you.
చూస్తున్నారు కదా మామూలు కూడా ఏడి కింద పడేస్తున్నాడు బైక్ రెండు సార్లు పడింది అనుకుంటా మామూలుగా ఇచ్చినప్పుడు నా ఫ్రెండ్స్ ల్యాండ్ నువ్వు కూడా పడేసే ఉంటావులేరా పడేలా సో రెండు సార్లు పడింది ఫుల్ మొత్తం స్క్రాచెస్ బండి బండి బోల్ట్ పోగొట్టినా ఆ కొత్త బండి 350 క్లాసిక్ 350 కొన్నాడు తను సర్లే పోనీలే పాపం అనేసి వీడికి ఇస్తే ఏ నువ్వు కూడా కనిపిస్తావు వీడికి ఇస్తే ఏం పోగొట్టినాడు సైలెన్సర్ బోల్ట్ పోయింది నా సైలెన్సర్ బోల్ట్ పోయింది సౌండ్ వస్తుంది నా రోజు అమ్ముకుంటాడు అది కూడా తీసి ఇదన్నమాట ఏం చేస్తున్నావురా ఎక్కడ పెట్టుకున్నావు 66782 ఇప్పటిదాకా తిరిగింది